ఈ యుద్ధ వీరుల సమావేశంలో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే యుద్ధం ఎలా చేయాలి, మన పోరాటం ఏంటనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు ఇంట్రొడక్షన్ నేను చెప్తాను. ఒకసారి అందరూ మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12:8 చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12:8 పరాక్రమశాలులు కొందరు అరణ్యమంతు దాగి సింహ ముఖము వంటి ముఖములు గలవారు గలవారు కొండల్లో నుండి జింకలంత పాదవేగము గలవారు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని ఇంట్రొడక్షన్ లో నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఈ ఇనాగరేషన్ లో ఈ యుద్ధ వీరులు క్రిస్టియన్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా, ఈ యుద్ధ వీరుల సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో ఒక యుద్ధ నైపుణ్యం కావాలి, ఒక యుద్ధం చేయాలి. ఈ రోజున యుద్ధం చేసేటువంటి ప్రతివారం కూడా ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే అక్కడ మీకు మూడు విషయాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే పరాక్రమశాలుల్లో కొందరు అని, ప్రతివారం కూడా యుద్ధం చేయగలిగిన పరాక్రమశాలులు కావాలి. ఇంకోటి ఏంటంటే వీరు డాలను ఈటును వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు అన్నాడు. ఈరోజు యుద్ధ ప్రవీణులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. రెండోది సింహము ముఖము వంటి ముఖము గలవారు. యుద్ధం చేసేవాడికి సింహం ముఖం ఎందుకు ఉండాలి? ఇంకా అక్కడ అంటాడు కొండలలో జింకలంతా పాద వేగము గలవారు. ఈ మూడు క్వాలిటీస్ కూడా ఒక యుద్ధ వీరుడు కలిగి ఉండాలి, ఒక యుద్ధం చేసేవాడు కలిగి ఉండాలి. యుద్ధం చేసేవాడు మనకు తెలిసినటువంటి ఒక సీక్వెన్స్ మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తికి ఒక డ్రెస్ ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది. మనం చేసే యుద్ధం అలాంటిదా? మనం చేసే యుద్ధం అలాంటిదా అంటే కాదు. మనం చేసే యుద్ధాలు ఏంటంటే విత్ సబ్జెక్ట్. ఈరోజున సమాజానికి మనం కర్రతోనో కత్తితోనో మనం ఏం చేయలేం. యేసుప్రభువు మాటలు కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. మరి యుద్ధం ఎలా చేయాలి? ఒక విషయాన్ని చెప్తాను. ఆ విషయం ఏంటంటే ఈరోజు నేను ఎవరైనా ఏమని అన్నారు అనుకోండి, ఊరుకుంటారా? ఎవరైనా ఎవరైనా ఊరుకుంటారండి? మిమ్మల్ని తిట్టారు ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకో. మీ తల్లిదండ్రులు తింటే ఒప్పుకుంటారా? మరి యేసు ప్రభు మీద తప్పుడుగా మాట్లాడుతూ, తప్పుడుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి పౌరుషం, మనలో ఉన్నటువంటి సహనం ఏమైపోతుంది? మీకు ఉదాహరణ చెప్తా. ఇంకోటి ఏంటంటే ఒక విషయాన్ని చెప్తాను. ఇంకోటి ఏంటంటే సేవకుల్లో కూడా అందరికీ వాక్య పరిజ్ఞానం లేదు. వాక్య పరిజ్ఞానం లేదనడానికి చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది పోస్ట్ పెట్టారు, ఎవరైనా పోస్ట్ పెట్టాడు అనుకోండి, ఒక మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగారు, కొన్ని పోస్ట్ అవసరం మిమ్మల్ని ప్రశ్న అడిగారు. ప్రశ్న ఏంటి? సృష్టి చేసిన తర్వాత ఆయన విశ్రమించిందని ఉంటుంది. దేవుడు విశ్రమిస్తాడా, దేవుడు రెస్ట్ తీసుకుంటాడా అనేటువంటి వాడు ఉంటారు. సో నేను అడిగినప్పుడు నీ క్వశ్చన్ ఏంటి, నీ సమాధానం ఏంటి? మన దగ్గర మనకు తెలియదు. అక్కడ విశ్రమించను అని అన్నప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడు విశ్రమించాడు అని ఎప్పుడైతే ఉందో, ఎదుటిని ప్రశ్నించినప్పుడు నీకు సమాధానం చెప్పేటువంటి ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. అలా చాలా విషయాలు బైబిల్లో. మొన్న రీసెంట్గా ఎక్కడంటే ఈ స్వార్థ కల్తలో చాలా స్వార్థ కల్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడుగుతారు, యేసు ప్రభు దేవుడైనా ఎక్కడైనా బైబిల్ చూపించండి,
ఈరోజు యుద్ధం చేసేటువంటి ప్రతి వారు కూడా బైబిల్ పట్టుకుని బైబిల్ బోధిస్తున్నటువంటి ప్రతి వారు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మనం బైబిల్ని సక్రమంగా నేర్చుకోవాలి. యుద్ధ ప్రవీణులు అంటే వాక్యములో ఏదైనా ఎవరైనా ప్రశ్నించినప్పుడు నువ్వు ఇతర గ్రంథాల నుంచి నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ నీ గ్రంథంలో ఉన్నది కూడా నువ్వు చెప్పలేకపోతే యువర్ అన్ఫిట్ టు ద పాస్టర్, యువర్ అన్ఫిట్ టు ద ప్రీచింగ్. ఇప్పుడు యుద్ధం చేసేటువంటి వారికి గన్ ఇచ్చారు, అది పాస్టర్ అలాగనుకోండి ఉపయోగంగా ఉపయోగండి, కుక్క వస్తుంది మన దగ్గరికి కర్ర, మీ దగ్గర చేతిలో కర్ర ఉంది, చీ చీ అంటే పోతుంది పోతా, ఏం చేయాలి, నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతి కొడితేనే కానీ యుద్ధ వీరుడంటే దగ్గర ఒక్క ఆత్మ కడ్గమైనటువంటి బైబిల్ ఉంటే సరిపోదు. కొంతమంది మధ్యకాలంలో పాస్టర్స్ కూడా ఎలా తయారయ్యారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పును, ఎవరు చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పును, నేను వింటే అది యాక్సెప్ట్ చేస్తాను, కానీ నీలో కూడా ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేకుండా మనం ఎన్నిసార్లు ఏం చేసినా సరే ఆ కార్యక్రమాన్ని మనం చేయలేం. ఆత్మజ్ఞానం అంటే ఎలా ఉండాలి, సమయోచితమైన జ్ఞానం. నన్ను ఒకడు అడిగాడు ఏమంటే యేసుప్రభు విశ్రమించి మీ దేవుడు విశ్రమించాడు కదా, దేవుడు విశ్రాంతి ఉంటుందా అని అడిగాడు. నేను వెంటనే వాళ్ళ గ్రంథాలతో ప్రశ్నించాను ఏంటంటే మరి మీ దేవుడు సృష్టి చేసిన తర్వాత నడునొప్పి వచ్చేసి నిద్రపోయాడంట కదా, మరి సృష్టికర్త నిద్ర నిద్ర వస్తుందా, నడునొప్పి వస్తుందా, మానవులకి నడునొప్పి వస్తుంది, మానవులైనటువంటి వారికి నిద్ర పని చేసిన తర్వాత అవసరం వస్తుంది కానీ దేవుడికి రాదు. అందుకే మన బైబిల్ అన్ని కుదుకడు నిద్రపోడు. కొన్ని కొన్ని విషయాలు ఆధ్యాత్మిక మనం ఆలోచన చేస్తే అవన్నీ ఆన్సర్ కనిపిస్తుంది. విశ్రమించిన మాట అర్థం, దానికి అర్థం ఏంటంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఆ యొక్క సృష్టి క్రమాన్ని పూర్తి చేసిన దానిని విశ్రమించి ఇంకా చేయడు, దేవుడు ఆ సృష్టి కార్యక్రమం ఇంకా దానితో చేయడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి దేవుడు విశ్రమించిన పదాన్ని ఉపయోగించాడు తప్ప విశ్రమించని దేవుడు రెస్ట్ తీసుకుంటున్నాడనో దేవుడు అలసిపోయాడని కాదు. ఇలాంటి విషయాలు యుద్ధం చేసే ప్రతి వారికి తెలియాలి. ఇంకొక విషయం, అక్కడ సింహం ముఖం కలిగిన వాడు అంటే ఒక వ్యక్తికి సింహం ముఖం అవసరంలా, సింహము లాంటి ధైర్యం మీకు కావాలి. ఈరోజు మాతో పాటు సువార్తకు వస్తారండి, పలంలో పడతారండి అంటే ఎంతమంది రాగలరు, ఎంతమంది వస్తారు? ఇప్పుడు చాలామంది సువార్త చేస్తుంటే అడుగుతున్నారు, కనీసం వాళ్ళు మొన్నవిడ అడిగాడు ఎవరి మరిది ధర్మం జరిగించమన్నాడు బైబిల్లో, కాబట్టి మీరు చేస్తారా అని అడిగాడు. ఎవడైతే అడిగాడో, ఎవరైతే సువార్తకు వెళ్ళారో వాళ్ళు కనీసం ఏం చేయాలి తెలుసా, ఎక్కడో బయట చెప్పు అని అడిగట్లా, ఇది తప్పు చేసిన వాళ్ళలాగా వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతామండి ఎందుకు వెళ్తారులాగా. ఇప్పుడు మీరు వీధిలో ఉన్నారు వెళ్ళిపోయారు, రేపు చర్చకొచ్చి అడుగుతారు, చర్చకొచ్చి ఇదేంటి సమాధానం చెప్పారంటే నేను చెప్తావా సమాధానం, అప్పుడు బయలుపడతారా. మనోడు ఎలా తయారయ్యారంటే చెట్ల ఉపమానం ఉంటుంది, ఎక్కడ న్యాయాధిపతి గ్రంథంలో చెట్ల ఉపమానం ఉంటుంది, ఆ చెట్ల ఉపమానంలో అందరినీ రాజుగా చేయదు, ఆ ముళ్ళ చెట్టును రాజుగా చేయమంటారు, రాజుగా చేయమని తర్వాత రాజు అయిపోతాడు, ఈ ముళ్ళ చెట్టు రాజు అవుతుంది, ఆ రాజు అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, రండి నన్ను కవగలించుకుంటే కవగలించుకోగలరు ముళ్ళ చెట్టుని. ఈ రోజున సత్యమును చెప్పేటువంటి వాడు అసత్యములో ఉన్నాడు అని అంటే సత్యాన్ని చెప్పలేకపోతున్నాడంటే ముళ్ళకం వచ్చి ఏదో ఒక రోజున వాడిని కబలించక మానదు. ఈ యుద్ధ వీరుడు సింహము ముఖం కలిగిన వారు అంటే అర్థం ఏంటంటే నిన్ను దేవుడు సింహములాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు స్తోత్రం కలుగుతాడు, అలా సింహంలాగా ఉండాలి.
ఎవడో వస్తాడు కొట్టేస్తాడు, నేను భయపడాలి? నువ్వు తప్పు చేస్తున్నావా? నువ్వేమన్నా ఎవరిని దోచుకున్నావా? నువ్వెవరిని దోచుకోలేదే, ఎవరికి తప్పు చేయలేదే. అక్కడ జింక పాదములంత వేగము కలిగిన వారు. మనము కొన్ని విషయాల్లో వేగంగా పరిగెట్టేటువంటి విధంగా, అంటే సబ్జెక్టు చదవచ్చు. మీరు ఒక విషయం అడుగుతారు, సమాధానం చెప్తారు, ఇతర గ్రంథాలు మనం చదవచ్చా చదవకూడదా? ఇతర మత గ్రంథాలు మనం చదవచ్చా చదవకూడదా? అయ్యగారు అంటారు చదవచ్చు అంటారు, మీరేమంటారు? చదవచ్చు. దేనికి చదవాలి? దేనికి చదవాలి? సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవడడిగినా బైబిల్లో చూపించిన లోతుకు మాత్రం చూపిస్తున్నాడు. ఎవడ చూడండి, లోతు కుమార్తెలు తామారు గోమయారు ఇలాంటి చూపిస్తున్నారు. చూపించి ఇలాంటి తప్పులు చేయించాలని దేవుడు అని చాలా మంది మనల్ని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. కానీ మన విషయాన్ని మనం గమనించలేంటంటే, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి, దృష్టాంతములుగా రాయించాడు. లోతుకు మాత్రం తప్పు చేసి నువ్వు చేయమని దేవుడు చెప్పట్లా, చేసి చెప్పాడు ఎక్కడైనా? లోతుకు మాత్రం అప్పుడున్న సమయాన్ని బట్టి, అప్పుడున్న కాలాన్ని బట్టి వాడు ఆ రీతిగా ప్రయత్నం చేశాడు. అది తప్పని బైబిల్ చెప్తుంది, అది తప్పని బైబిల్ కనిపిస్తుంది. అలా చేయమని ఎక్కడా కూడా బైబిల్ చెప్పడం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు లోతు కుమార్తెల సాదృశ్యాన్ని కానీ తామారు సాదృశ్యాన్ని కానీ బైబిల్లో రాయించడానికి గల కారణం ఏంటంటే, నీవు నేను అటువంటి తప్పిదము చేయకుండా ఉండడానికి దేవుడు ఆ ఇన్సిడెంట్ని బైబిల్లో రాయించాడు. కొన్ని కొన్ని విషయాలు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా. బైబిల్లో ఒక వ్యక్తి సరైన సరియా కాదని తెలుసుకోవడానికి బురద నీళ్ళు తాగించమని ఉంది బైబిల్లో. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నదాన్ని వక్రీకరించి చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు సమాజంలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసిన తర్వాత మనుషులు చేసిన తప్పిదాన్ని చూస్తున్నారు. నేను ఎవరినైనా ఒకటే ప్రశ్నిస్తాం, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యెహోవా దేవుడు ఏ స్త్రీతోనైనా తప్పు చేశాడు ఎక్కడైనా? యేసుప్రభు ఎక్కడైనా ఏ స్త్రీతో తప్పు చేశాడా? మాకు చూపించండి అన్న. ఇంతవరకు ఎవరు చూపించట్లేదు. ఆఖరికి డావిన్సీ కోడ్ సినిమా తీసినటువంటి, డావిన్సీ కోడ్ సినిమా తీసినా లేదా లాస్ట్ అప్డేషన్ సినిమా తీసిన వాడిని కూడా అడిగితే, ఇంతవరకు కూడా యేసుప్రభు తప్పిదం చేశాడని ఎవడు చూపించలేకపోతే. అందుకని ఈరోజు ప్రపంచంలో 750 కోట్ల మంది పైగా ఉంటే, దగ్గర దగ్గర 450 కోట్ల మంది పైగా యేసుప్రభుని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏ పాపము లేదు. డావిన్సీ కోడ్ తీసినోండి, లాస్ట్ అప్డేషన్ తీసినోండి మనం ఇలా అడిగాం అనుకోండి, ఆ సినిమా కూడా ఎలా తీసేది తెలుసా? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆత్మరూపిగా వెళ్ళిపోతున్నప్పుడు మగ్డలైన మరి ఇద్దరికి కలిపి సంబంధాన్ని అంటకట్ట సినిమా తీశాడు. అవాంతరం నేను ప్రశ్నిస్తాను ఎలాగంటే, ఆత్మకి మానవుడికి పెళ్ళవుతుందా? యేసుప్రభు గారు ఆత్మస్వరూపి, ఆ యొక్క మరియా ఒక మానవ స్వరూపి. ఇప్పుడు భూతానికి లేకపోతే దైవానికి ఒక స్త్రీకి వివాహం జరుగుతుందా? సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలంటే ఎవడైనా? వాడు సినిమా తీసి క్రైస్తవ్యాన్ని డౌన్ చేయాలి. ఈరోజున చాలామంది ఈ పుస్తకాలు రాయడానికి కారణం ఏంటంటే, బైబిల్ని తప్పుడుగా వాళ్ళు ఇది చేస్తున్నారు. బైబిల్ని తప్పుడుగా వాడు ప్రచారం
అనేసి ఒక బ్యాడ్ ప్రొపగేషన్ తీసుకెళ్తున్నారు. కాబట్టి క్రిస్టియన్ సోల్డర్స్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే, వాళ్ళు వక్రీకరణను నిలబెట్టి ఎండగట్టి ఇది రా సత్యం అని చెప్పేదే క్రిస్టియన్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా. మేము చేయాలనుకున్న ప్రయత్నం ఏంటంటే మేమే చేయకూడదు, మాతో పాటు అనేక మంది యుద్ధ వీరులు కావాలి. ఈరోజు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరు చేయండి, యూట్యూబ్ ఛానల్స్ ఎంతమంది మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఓకే మీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఎంతమంది కొన్నాయి ఈమెయిల్స్? ఒక్కొక్కరు ప్రతి వాడికి ఈమెయిల్ ఉండదు, ఈమెయిల్ ఉన్న ప్రతి వారు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. మీరు పెద్దగా చెప్పక్కర్లా, మీకు తెలిసిన జ్ఞానంతో రోజుకు ఒక వాక్యాన్ని యూట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్ ఖాళీ ఉంటుందా? ఒక వ్యక్తి బైబిల్ నుంచి తప్పుడుగా చెప్పాడు, మీకు బాధ అనిపించింది, మీరు ఎవరికి చెప్పక్కర్లేదు, కెమెరా మీరు ఎలా పెట్టుకోండి, ఎలా కెమెరా పెట్టుకోండి, మీరు అనుకున్న సత్యాన్ని ఇది తప్పు నువ్వు చెప్పింది ఇది బైబిల్ రైట్ అని 10 మంది 10 కౌంటర్లు ఇచ్చారనుకోండి, అవతడు బురపాడైపోతుంది, నేను ఒక్క కౌంటర్ ఇచ్చాను కానీ ఎన్ని కౌంటర్లు వచ్చాయి, 10 కౌంటర్స్ వచ్చాయి. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, ఒకటి మనం యుద్ధం చేయట్లా, రెండు ధైర్యం లేదు, మూడు చింకలంత సబ్జెక్ట్ మన దగ్గర పరిగెట్టేటువంటి సబ్జెక్ట్ లేదు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఇవ్వడానికే మేము ఈ యొక్క క్రిస్టియన్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా యుద్ధ వీరులు ఆత్మీయ సమావేశాన్ని మంత్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాలో కండక్ట్ చేయాలని మేము ఆశపడుతున్నాం. దానికి మరి సారథిగా మరి లైన్ రవికేంద్ర గారు ఉంటారు, నేను ఉంటాను, బ్రదర్ జాన్ కోయర్ గారు ఉంటారు, కాంతి కుమార్ గారు ఉంటారు. ప్రస్తుతానికి ఇంకా చాలామంది రాబోయే దినాల్లో మాతో యాడ్ అవుతారు, ఇప్పుడు మీకు 10 మందే కనిపించవచ్చు కానీ రాబోయే దినాల్లో కొన్ని 1000 లక్షల్లో మేము తయారు చేయాలి. నమ్మిన వారు దేవిస్తాం, మేము ఒక్కరితో ప్రారంభిస్తున్నాం, ఒక్కడే ప్రారంభిస్తాడు, ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది ప్రతిదీ, కానీ దాని వెనకాల కొన్ని 100ల మంది వెనకాల ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ స్వార్థ నడుకునేటువంటి వారికి ప్రాముఖ్యంగా మేము కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఈ ట్రైనింగ్ క్యాంప్స్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేశారో మీకు ఈ పుస్తకాలన్నీ తీసుకోండి, చాలా మటుకు వాళ్ళకి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. రెండోది మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, నేను ఒక కథ చదివాను, ఆ కథ ఏంటంటే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఒక పోటీ పెట్టారండి, ఆ పోటీ ఏంటంటే బద్దకస్తుల పోటీ. ఈ బద్దకస్తుల పోటీ పెట్టిన తర్వాత అందరూ పెద్ద సాల పెట్టి తినండి రానడట, వాళ్ళకి తినడానికి కూడా బద్దకం, వాళ్ళు ఎలా రాలుస్తుందని ఎవడమైతే తినిపిస్తే తిందాం అనుకుంటున్నారంట, అంత బద్దకస్తులు. ఈలోపు ఇందులో బద్దకస్తులు ఎవరో తెలిసి ఒక మంచి ప్రైజ్ ఇద్దామని అనుకుని అటు సైడ్ ఏం చేశాడంటే ఆ సాల ముట్టించాడంట, ముట్టం చేస్తే కాలిపోతుంది. ఈలోపు అందులో కొంతమంది బద్దకస్తులైనా కాలిపోతుంది, మనం కాలిపోతామని చెప్పి అందరూ ఏం చేస్తారు, పారిపోతున్నారు. ఈ చివర ఒకడు బద్దకస్తుడు ఆడ అంటే, ఒరే అవతల కాలుతుందా, అని కాలుతుంది, ఇటువైపు వచ్చినప్పుడు చెప్పరా మనందరం పారిపోదాం అంటాడట. అంటే అటు సైడ్ కాలిపోయి ఇటు సైడ్ వచ్చాడు, వీళ్ళు ఏం చేయడు, మీకు ఇది అది ఎందుకు చెప్పానంటే, ఒక సైడ్ స్టార్ట్ అయితే ఇంకో సైడ్ రాదనా, వీలేం లేదు, బయట స్టార్ట్ అయితే లోపలికి రాదనేటువంటి వీలేం లేదు, అన్నీ కూడా రావడానికి అవకాశం. రాబోయే దినాలలో మనకు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా చట్టం గురించి కూడా తెలియాలి. కౌంటర్స్ పెడతాం, మేము చాలామంది కౌంటర్స్ పెడతాం, కానీ కౌంటర్ పెట్టే ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే విత్ ఎవిడెన్స్, నువ్వు ఏ గ్రంథం నుంచి పెట్టావు. ఇప్పుడు నన్ను ఎవడైనా లోతుకు మాత్రం నుంచి అడిగాడు అనుకోండి, నేను వాళ్ళ భాగవతంకి వెళ్తా, అన్నాచార్యులు పెళ్లి చేసుకున్నారు, ఇది ఎంతవరకు రైట్ చెప్పాడు, విత్ ఎవిడెన్స్ కంపారిటివ్, ప్రతీది కూడా కంపేర్ చేసుకుంటూ వెళితే మానవులు బైబిల్లో ఫైనల్గా చెప్పాలనుకునే మానవుల్లో బైబిల్లో మానవులు తప్పు చేశారు తప్ప దేవుడు తప్పు చేయలేదు.
ఎక్కడైనా ఎవరైనా దేవుడు తప్పు చేసిన చూపించగలరా? ఎక్కడైనా కానీ వాళ్ళ గ్రంథాలలో దేవుళ్ళే తప్పు చేసినట్టు వాళ్ళని చూపించచ్చు, వందరు చూపిస్తాను. నేను వేదాలు చదివా, పురాణాలు చదివా, శివపురాణం చదివాను, భాగవతం చదివాను, శ్రీమద్ భాగవతం చదివాను, రామాయణం 7 సార్లు చదివాను, ఖురాన్ చదివాను. క్రైస్తవ్యం మీద పడేటువంటి వాళ్ళు ఎవరెవరు తెలుసా? ఫస్ట్ నాస్తికులు మనల్ని అటాక్ చేస్తారు. వీళ్ళు కొట్టడం పెట్టించారు కదా, నాస్తికులు ఈజీ పడగొట్టచ్చు బైబిల్ ద్వారా, ఎందుకంటే సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటాయి కదా. రెండోది ఖురాన్. వీళ్ళు కూడా ఏమంటారంటే ఈ మధ్యకాలంలో యెహోవా అల్లా ఒక్కటే అంటారు. మళ్ళీ ఏమంటే ఇంకో మీ బైబిల్ ఇది తప్పు ఉందే, మీ బైబిల్ ఇది తప్పు ఉందే అంటారు. నన్ను ఒకసారి అక్కడ అడిగాడు, యేసుప్రభువు ఎందుకు పూజిస్తారు మీరు అని అడిగాడు. నేను అన్నాను, మరి మీ దేవుడు ఆదాం చేసి ఆ దూతలందరికీ అని మొక్కమన్నాడు, ఇది మొక్కమన్నాడు చెప్పాడు అన్న. అంతే మరి ఈరోజు వాళ్ళు మాట్లాడు, యేసుప్రభువు మానవుడిగానే చూస్తారు వాళ్ళు. ముస్లింస్ ఒక పక్క, ఈ మధ్య కాలంలో హైందవులు కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి అన్ని తెగలు కలిసి వచ్చేది ఎవరి మీదకి, ఎవరి మీదకి వస్తుంది? మన మీదకి వస్తుంది. అయితే నేనేమంటానంటే మూర్ఖుడికి మూర్ఖుడు మూర్ఖత్వంతోనే సమాధానం చెప్పాలి. కొంతమందికి సమాధానం ఎలా చెప్పాలి? సాత్వికముతో. రెండు బైబిల్ చెప్పాను. హేతువుడుకు ప్రతివాడికి ఎలా చెప్పాలి సమాధానం? సాత్వికంతో. మీ దగ్గరికి ఎవరు వచ్చారు ఏమంటే యేసుప్రభువు దేవుడు బైబిల్ ఎక్కడ ఉందంటే వాడికి వాడి స్టైల్లో చెప్పాలి. మూర్ఖుడు వచ్చాడు, ఈ బైబిల్ ఏముందయ్యా ఇది చెప్పిన సమాధానం అనడానికి వాడికి ఎలా చెప్పాలి? మూర్ఖత్వంగానే చెప్పాలి సమాధానం. కాబట్టి ఈ యుద్ధవీరుల సమావేశంలో నా ఇంట్రడక్షన్ మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే తర్వాత బదులు చెప్తారు కొన్ని విషయాలు. ప్రతివారు కూడా దేవుని సేవ చేసేటువంటి మీరు బైబిల్ని బాగా చదివి ఎవరైతే ఈ రోజున బైబిల్ విమర్శిస్తున్నారో, బైబిల్పై పొరత జరుగుతున్నారో అలాంటి వారందరికీ కూడా మీరు ఏం చేయాలంటే బుద్ధి చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని, బుద్ధి చెప్పేటువంటి ఒక సమాధానకర్తగా ఉండడమే ఈ యుద్ధ వీరుల సమావేశం. అలా మీరు తయారు కావాలో తయారు చేయాలి. దాని గురించి రాబోయే దినాల్లో మేము ఖురాన్ మీద సబ్జెక్ట్ ఇస్తాం, పురాణాల మీద సబ్జెక్ట్ ఇస్తాం, వేదాల మీద సబ్జెక్ట్ ఇస్తాం, బైబిల్ మీద కూడా సబ్జెక్ట్ ఇస్తాం. మీకు వీలైతే బైబిల్ మీద ప్రశ్నలు వేసేవారంటే ఆఖరిలో 2 గంటల తర్వాత మళ్ళీ ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లో మీరు బైబిల్ నుంచి ఎవరైనా ప్రశ్నిస్తే మీకు కూడా మేము సమాధానం చెప్తాం. కాబట్టి ఇంట్రడక్టరీ పార్ట్లో మీరందరూ కూడా మరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మరి జాన్ పేయర్ గారు మన మధ్యలో ఉన్నారు, పాట ఉన్నారు. వారు మరి ఒక సబ్జెక్ట్ చెప్పే ముందు ఒక పాటను మరి విందాం, పాట తర్వాత